హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా ఫ్రూటీ బయట టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే చేస్తున్నా. అయితే ఇది ఎండాకాలం వచ్చేసింది కదా, పిల్లలు పెద్దలు అందరూ కూల్ డ్రింక్స్ తాగాలని అనుకుంటారు. మళ్ళీ అలాంటప్పుడు బయట తీసుకొచ్చుకొని తాగడం కంటే మనం ఇంట్లోనే చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. బయట అవి నిల్వ ఉంచడానికి ఏవేవో కలుపుతారు, మనం అట్లాంటివి ఏం లేకుండా హెల్తీగా చాలా హ్యాపీగా చేసుకొని మంచిగా తాగొచ్చు. మరి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక మామిడి పండు తీసుకొని మంచిగా పండింది తీసుకొని ఇలా గాట్లు పెట్టుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎలా వస్తే అలా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మామిడి పండును మొత్తము కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయను తీసుకోవాలి. ఈ పచ్చి మామిడికాయను పైన తొక్కు తీసేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ వేస్తేనే టేస్ట్ వస్తుంది. మీరు అన్ని మామిడి పండ్లు వేస్తే ఆ ఫ్రూటీ టేస్ట్ రాదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చి మామిడికాయను. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నా, మీకు ఏ బౌల్ దొరికితే ఆ బౌల్ తీసుకోండి. ఈ బౌల్ నిండగా ఒక 2 కప్పుల కట్ చేసుకున్న మామిడి పండును తీసుకుంటున్నా. ఇదే బౌల్లో 1/2 కప్పు కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను వేయాలి. ఇదే కప్పుతో 1.5 కప్పుల చక్కెర వేయాలి. ఇదే కప్పుతో 2 కప్పుల వాటరు పోయాలి. పోసేసి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇదే వేయడం వల్ల టేస్ట్ బాగొస్తుంది. చిటికెడు కంటే ఎక్కువ వేయద్దు. మూత పెట్టుకొని ఒకసారి విజిల్ కూడా చెక్ చేసుకొని పొయ్యి మీద ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక చూడండి, మూత తీసి చూస్తే ముక్కలు అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒక జాలు పెట్టుకొని దీన్ని వడగట్టుకోవాలి, మనం ఉడికించుకున్న మామిడి పండ్ల మిశ్రమాన్ని. ఇప్పుడు ఈ ఉడికించుకున్న మామిడి ముక్కలు చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీలో వేసుకోవాలి. వేడిగున్నప్పుడు వేయద్దు. ఒక మిక్సీలో వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మిక్సీ కొట్టుకోవాలి. చూడండి, మిక్సీ కొట్టుకున్న తర్వాత ఇలా అయ్యింది. ఇప్పుడు ఇట్లాంటి ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాసు వాటర్ తీసుకొని మళ్ళీ మిక్సీ కొట్టుకుంటున్నా నేను. ఇప్పుడు మిక్సీ కొట్టుకున్న తర్వాత ఇందాక వడబోసుకున్నాం కదా, ఆ వాటర్లో మనం మిక్సీ కొట్టుకున్న మ్యాంగో మిశ్రమాన్ని వేసి స్పూన్తో ఇలా అనాలి. స్పూన్తో మొత్తం అన్న తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకొని దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. వాటర్ మొత్తం కలిసేటట్టు మంచిగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. చూడండి, 1 గ్లాసు వాటర్లో 1/2 గ్లాసు వాటర్ మిగిలింది. ఇలా ఉండాలి మన మిశ్రమము మజాకి, అప్పుడే బాగుంటుంది. మరి ఎక్కువ నీళ్ళలాగుంటే బాగోదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవరు పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత తీసి ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఇది అచ్చము. మనం బయట కొనుక్కొచ్చుకుంటే ఫ్రూటీ ఎలా ఉంటుందో ఫ్రూటీ మధ్య అలాగే ఉందండి టేస్ట్, అంతకంటే సూపర్ ఉంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పగలరు. అలాగే ఈ వీడియో కింద రికల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.